ఇట్స్ ఎ గుడ్ వ్యాలిడ్ పాయింట్ ఫర్ టుడే తర్వాత విజయకుమార్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇప్పుడే నాకు డిబేట్ చూసిన వాళ్ళు ఇప్పుడు మన రాజేష్ ఎలాగైతే ప్లాన్ సి అన్నారో ఇంకొక ఆయన ఇంకొక అనుమానం అనుమానం కాదు తనకు ఒక సమాచారం ఉంది అనేది ఒక మెసేజ్ ద్వారా తెలియజేశారు నిజానికి దానికి బేస్ కూడా ఉంది అదేంటి అంటే మొన్న బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి చిరంజీవి గారి వాల్టేర్ వీరయ్య రెండు ఒక్కరోజు గ్యాప్తో రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇద్దరి అభిమానులను రెచ్చగొట్టి కుల ఘర్షణలు ఎలాగైతే లేపాలి అనుకున్నారో అది ఒకరోజు మేము మేము నేనే ఒకరోజు ఎలాగైతే ఏబిఎంలో ఈ డిబేట్ పెట్టడం ఇట్లా జరిగే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తోంది అటు ఇండస్ట్రీ సినిమా హీరోలు సినిమా ప్రముఖులు ఇటు ఇద్దరి హీరోల అభిమానులు జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ముందు రోజే ఎలాగైతే చెప్పామో నిజానికి అది చాలా ప్రభావం చూపింది అటు సినిమా హీరోలు ఆ ఇద్దరు హీరోల వైపు నుంచి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ వైపు నుంచి రియాక్షన్ వచ్చింది బహిరంగంగా స్టేట్మెంట్లు వచ్చాయి అలాగే అభిమానులు కూడా చాలా అలర్ట్ అయ్యారు ఎక్కడ ఎవడన్నా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా కనీసం రెచ్చ స్పందించలేదు వాళ్ళ సోషల్ మీడియా రెచ్చగొట్టే కామెంట్స్కి సో అలాగే ఇప్పుడు కూడా రాజేష్ చెప్పిన ప్లాన్ సి ఏదైతే అన్నారో దాంట్లో భాగం అదే అనేది ఒక అనుమానం ఏంటి రేపు మళ్ళీ కులాల చిచ్చు పెట్టడం ఏముంది లోకేష్ మీద జనసేన ఫోటోలు అది ఆయన చెప్పినట్టుగా ఎవరినో వేసేసే మళ్ళీ ఆ కులంలో వేశారని మళ్ళీ వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళు వేశారని వాళ్ళు రెచ్చిపోయి తర్వాత పవన్ కళ్యాణ్ గారు బస్సు మీద వాళ్ళు ఒక ఏదో చేస్తే ఇట్లా కులాల కుంపట్లు పెట్టి చలిగాచుకునే ఇది ప్రమాదం కూడా ఉందనేది ఆ సమయ దాని యొక్క సారాంశం దానికి బేస్ మొన్నటి సంక్రాంతి సినిమాల సందర్భంగా మనం చూసిన స్వానుభవంతో మనం అనుకునేదే కదా సో దీనికి మీరేం చెప్తారు రెండు పార్టీలు మీరు ఒకటే చేసుకోవాలి కాబట్టి ప్రజాస్వామ్యం కోసం వాస్తవానికి వెంకటేష్ గారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ రోజు ఒక రోజే కదా కదా గతంలో కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ముందు జరిగింది ఇప్పుడు జరిగింది ఇది బేభత్సంగా జరిగింది ఇవన్నీ జరిగి అప్పుడు ఇది ఊర్లో తగలెట్టేసి దానితోని కాచుకున్నట్టు వాళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీ చేసింది అది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇప్పుడు చేయదని ఎందుకు కాబట్టి కొత్త ఫార్మాట్ లేదని తీసుకురావడానికి రెడీగా ఉంది మొన్న కూడా మీరు అన్నట్టు అమలాపురం కూడా జరిగింది ఏంటి అదే కదా అదే కదా అమలాపురంలో చేసింది కూడా అదే కదా చాలా హ్యాడ్ సాఫ్ట్ అమలాపురం ప్రజలు అదే ప్రజలు అందరికీ మేము హ్యాడ్ సాఫ్ట్ చెప్తున్నాం యువతకి హ్యాట్స్ సాఫ్ట్ చెప్తున్నాం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇచ్చిన ఇచ్చారు అందరు కూడా చాలా పాజిటివ్ గా అందరు ఉన్నారు కాబట్టి సమన్వయం పాటించారు కాబట్టి అమలాపురం మళ్ళా మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వలేదు అక్కడతో అక్కడ ఆగిపోయింది కుట్రలు అందరికీ తెలిసిపోయినాయి రెండు వేల పంతొమ్మిది ముందు వేరు పంతొమ్మిది తర్వాత వేరు అని అనేక సందర్భాల్లో నేను చెప్తా వస్తున్నా ఈరోజు కూడా మీరేమి కంగారు పడకండి ఈ సింహం స్టోరీ అదే కదా సింహం సింహం వస్తే వస్తుంది అంటే అర్థం ఏంటి అదే కదా సింహం సింహసింగిల్గా వస్తుందంటే ఈ మన అందరిని విడదీసేసి అందులోని అందులో నుంచి మేము నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదు అని చెప్పుకొని ప్రగల్భాల పలికి మీసాలు తిప్పుకోవాలనే కదా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంది కొత్తగా ఏం కాదు రెండు వేల పంతొమ్మిదిలో వ్యూహాలు అమలం అవలంబించారు తర్వాత అవలంబించారు ఈరోజు వాళ్ళు ఎలా అవలంబిస్తారో చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎలా ఆలోచిస్తారో తెలుసు అందరికీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారో తెలుసు జగన్ గారు ఎలా ఆలోచిస్తారో తెలియక రెండు వేల పంతొమ్మిదిలో బొక్కబోర్లా పడ్డారు అందరమేనే ఈరోజు చాలా క్లారిటీగా ఉంది ఇంకా ఈరోజు ఎంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యం కోసం అన్ని పార్టీలు ఉన్న పార్టీలు అన్నీ ఉంటే కేవలం ఆయన ఆయన ముఖ్యమంత్రి వెలగబెట్టడానికి సాయంత్రం అయ్యేసరికి ఆ ఉన్న అన్ని కట్టలు కట్టుకుని ఇంటికి ప్యాకేజీల్లో తీసుకెళ్ళడానికి తప్పితే ఇంక దేనికి లేదు పొద్దున చేత్తో యాభై రూపాయలు ఇచ్చి సాయంత్రం చేత్తో రెండు వందల రూపాయలు లాక్కునే ఈ ప్రభుత్వం కోసం అనేకమైన పరిస్థితులు ఈరోజు క్లియర్గా ఉన్నాయి ఇవన్నీ వాస్తవాలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మౌమాటమే లేదు ఇంత ఇంతకన్నా ఇంకా ఇంకా బ్రహ్మాండమైన ఐడియాలతో వస్తారు ఏది కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి దాంట్లోని వాళ్ళు అవ్వడానికి చాలా దీని మీద వస్తారు ప్లాన్స్తో వస్తారు ఆ ప్లాన్స్ అన్నిటికీ కూడా మేము రెడీగానే ఉన్నాం మాకన్నా అంటే ఎవరైతే పార్టీలు నడుపుకుంటున్నారో ఎవరైతే కీలకంగా పార్టీల్లో ఉంటున్నారో ఎవరికైతే డైరెక్ట్ థ్రెట్లు ఉన్నాయో అందరికన్నా ప్రజలకి వాటర్కి చాలా క్లారిటీ ఉందండి ప్రతి అక్కడ జరిగిన ప్రతి విషయానికి కూడా ఏ విషయమైనా సరే ఆవేశపడట్లేదు ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చెయ్యాలో వాళ్ళే ఈరోజు లాండ్ ఆర్డర్ని తప్పిస్తున్నారనే క్లారిటీ ప్రజల్లో ఉంది ఇది వాస్తవం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆవేశపడరు ప్లాన్ ఏకి ప్లాన్ ఏ ఆపోజిట్ గా మా దగ్గర ఉంది ప్లాన్ బికి ప్లాన్ బి ఉంది ప్లాన్ సికి ప్లాన్ సి ఉంది అందుకే అనేక సందర్భాల్లో నన్ను చంపుతారు అంతకన్నా ఏం చేస్తారని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి కారణం కూడా అదే నేను తెగించున్నానని ఇంకా తెగించున్నటి ముందుకు వచ్చి ఏం ఏం చేస్తారండి ఎవడు భయపెడతాడు ఎవరు చేస్తాడు అందుకనే అంటున్నా ఈరోజు పాదయాత్ర ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారి బస్ యాత్ర ప్రజలకి భరోసా ఇవ్వడం కోసమే మేము ఉన్నామనే భరోసా కోసమే ఈరోజు వారాహి ఆఖరికి వారాహి అనే ఒక వాహనం మీదే విపరీతమైన ఇది తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ప్రజల్లోకి ప్రజల్లో మా కన్నా ప్రజలు రంగు అలా ఉంది ఆ వాహనం రంగు ఇలా ఉందని అక్కడే మొదలైంది దాని ప్రభుత్వం యొక్క లేకపోతే అధికార పార్టీ యొక్క ముందస్తు ఇది ఏంటంటే నేను కాదు వెంకటేష్ గారు కాదు వెంకటేష్ గారు ఆంక్షలు ఆంక్షలు ఎలాగుంటాయి కూడా రేపు రేపు కోర్టు మీరు జీవో వన్ ఇది లేకపోయి కొట్టేసినా కూడా ఆ ల్యాండ్ ఆర్డర్ కో లేకపోతే దీనికో జాగ్రత్తగా చేయడానికి మీరు గవర్నమెంట్ మాట వినాలి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మీరు చెయ్యి ఇలాగ ఎత్తకూడదు ఇలా వంచకూడదు తల ఇటు తిప్పకూడదు అడి తిప్పకూడదు అని కొన్ని వందలు మాకు మొన్న ఇచ్చారు కదా ఎక్కడ మా మా రణస్థలంలో ముప్పై ఆంక్షలు పెట్టిచ్చారు కదా అలా ఇస్తారు ఏం కంగారం పడద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ముందుకు అడుగు వేయనీయకుండా బయటికి రానియకుండా చేయడం వాళ్ళది వాటిని బ్రేక్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు భరోసా ఇవ్వడం ప్రజల కోసం ఉండడం మాది కాదు అట్టు పెట్టి నమ్మక అట్టున్నారు పెడతారా అంటున్నా సరే ఎనీవే రాజేష్ గారు డెఫినెట్ గా పెడతాం మర్యాద కదా సార్ మనం భారతదేశంలో ఉన్నాం అవునవును అవునులే రాజేష్ గారు ఇక్కడ